హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుషామియా. మేము లాస్ట్ సండే మురుడేశ్వర్ ట్రిప్ వెళ్ళామండి. నేను మీతో ఈ టూ ట్రిప్ డీటెయిల్స్ అన్నీ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. బెంగళూరు నుంచి మురుడేశ్వర్ వెళ్ళాము. మనకి ఇది ఆల్మోస్ట్ 488.6 కిలోమీటర్స్ వస్తుందండి. బెంగళూరు టు మురుడేశ్వర్ మనము హొన్నావర్ మీదుగా వెళ్ళొచ్చు, అలాగే జాగ్ వాటర్ ఫాల్స్, ఇంకా గోకర్ణ కూడా కవర్ చేయొచ్చు. సో మీరు ఈ టూర్ వెళ్తున్నప్పుడు ఇవన్నీ కూడా చూడడానికి తగ్గట్టుగా స్టే చేయండి. సో హొన్నావర్ దగ్గర మనకి 3 to 4 సీనిక్ ప్లేసెస్ ఉన్నాయి. అప్సర్కొండ వాటర్ ఫాల్స్, అలాగే అప్సర్కొండ బీచ్, హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఉంది, అక్కడ కూడా విష్ణు టెంపుల్ ఉందండి. ఇవన్నీ కూడా చాలా ఫేమస్ అంట. అవన్నీ కూడా కవర్ చేయొచ్చు హొన్నావర్ దగ్గర. అలాగే మురుడేశ్వర్ వచ్చేసాం మేము. యాక్చువల్గా హొన్నావర్లో స్టే చేయాలి అనుకొని ప్లాన్, బట్ ఫుల్ రైన్స్ ఉన్నాయండి. సో అందుకోసం అక్కడ స్టే చేయకుండా మేము డైరెక్ట్గా టెంపుల్ని విజిట్ చేయాలి అన్నట్టు ఫస్ట్ టెంపుల్కి వచ్చేసాము. ఇప్పుడు ఆలయ విశేషాలు తెలుసుకుందామండి. ఇది కర్ణాటక రాష్ట్రంలోనే చాలా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అంట. ఉత్తర కన్నడ జిల్లా హొన్నావర్ నుండి జాతీయ రహదారి పక్కగా బత్కల్ సమీపంలో సాగర తీరంలో ఈ మురుడేశ్వర ఆలయం ఉంది. దేశంలోనే అతిపెద్ద కాళి గోపురంగా చాలా ప్రసిద్ధికెక్కింది ఈ ఆలయం. అలాగే కాళి గోపురంతో పాటు లార్డ్ శివ స్టాచ్యూ కూడా చాలా ఎత్తుగా మనకు కనిపిస్తుంది. అది ఓల్డ్లోనే సెకండ్ టాలెస్ట్ శివ స్టాచ్యూ. సో చూసారా, మేము వచ్చేసాము ఆ టెంపుల్ దగ్గరికి. చాలా బాగుంది కదా. ఇది దేశంలోనే చాలా పెద్ద గాలి గోపురంగా ప్రసిద్ధికొక్కిందండి. ఈ గాలి గోపురం ఆల్మోస్ట్ 500 మంది శ్రమించి కట్టారంట 10 ఏళ్ల పాటు. అలాగే ఈ గాలి గోపురం ఒక ఎత్తు 237.5 అడుగులు, పీఠ భాగం 105 అడుగులు, పైకి పోతున్న కొద్దీ తగ్గుతూ 75 అడుగులు ఉంటుంది. అలాగే ఈ గాలి గోపురం 23 అంతస్తులుగా కలిగి ఉంది. మనం లిఫ్ట్లో కూడా వెళ్ళొచ్చండి లోపల. సో మేమైతే ఎంటర్ అయిపోయాము అండ్ చుట్టూ అరేబియా సీ ఉందండి. అసలు ఆసమ్ ప్లేస్ ఇది. ఇది మనకి ఆత్మలింగం అండి, ఇక్కడ వెలిసింది. సో నేను చెప్పినట్టు మెయిన్ దీనికి గాలి గోపురం అండ్ అలాగే వెనక ఉన్న లార్డ్ శివ స్టాచ్యూ. అసలు చాలా అందంగా ఉంది. సో మీరు అందరూ కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి. సో చూసారా, గాలి గోపురం ఎంత ఎత్తుగా ఉందో కదా. పార్క్ చేసి టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నామండి. సో ముందుగా మనకి అటు ఇటు 2 ఏనుగులు కనిపిస్తాయి. అవి మనకి వెల్కమ్ చెప్తున్నట్టుగా ఎంతో అందంగా కనిపించాయండి మాకు. సో టెంపుల్లోకి ఎంటర్ అయిపోయాము ఆ గాలి గోపురం నుంచి. సో మాకు అక్కడ బయట కోవిడ్ కాబట్టి టెంపరేచర్ చెక్ చేసి శానిటైజర్ ఇచ్చి పంపించారు. సో మాస్క్ అనేది కంపల్సరీ, వితౌట్ మాస్క్ వాళ్ళు అలౌ చేయట్లేదు. ప్లేస్ చాలా అందంగా ఉంది అండి, చాలా 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 బాగుంది. సో విజిట్ చేయండి, పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. మనము ఇక్కడికి రీచ్ అవ్వడానికి బై రోడే కాకుండా బస్ ఫెసిలిటీస్ అలా కూడా ఉన్నాయండి, ఐ మీన్ ఓన్ వెహికల్ కాకుండా.
కాకపోతే డైరెక్ట్ మనకి బస్ ఫెసిలిటీస్ లేదు. సో హుబ్లీ కానీ మంగళూరు నుంచి ప్లాన్ చేసుకోవాలి. హుబ్లీ నుంచి అయితే మనకి డైరెక్ట్గా గోకర్ణకు బస్సెస్ ఉంటాయంట. అక్కడి నుంచి మనకి బైక్స్ అనేది 24 అవర్స్కి రెంట్కి దొరుకుతాయి. అక్కడి నుంచి మనం ఈ ప్లేసెస్ అన్నీ కవర్ చేయొచ్చు. మేము టెంపుల్ లోపల ఎంటర్ అయిపోయామండి. నేను మీతో అన్నీ అంటే ఎంటర్ అయ్యాము బట్ అక్కడ అన్నీ తీయట్లేదు. కొన్ని ఫొటోస్ షేర్ చేస్తున్నాను. అండ్ ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉందండి, బట్ నేను చెప్పినట్లు డైరెక్ట్ లేదు. అది కూడా సేమ్ అంతే, హుబ్లీ నుంచి మనము సో హుబ్లీ వరకు ట్రైన్స్ ఉన్నాయి. అక్కడి నుంచి బస్సెస్ ఏదైనా పట్టుకొని రావాలి. అండ్ ఎయిర్పోర్ట్స్ కూడా నియర్ బై అయితే మంగళూరు ఎయిర్పోర్ట్ ఉందండి, దాని నుంచి కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. మేము ఆ గాలిగోపురంలో లిఫ్ట్ ఉందండి, అక్కడ ఎక్కి ఇలాగ పైకి వచ్చాము. సో 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్, పిల్లలైతే 5 రూపీస్ అంట. సో చూసారా, అక్కడి నుంచి మేము కొన్ని కొన్ని ఫొటోస్ తీసాము. అసలు వ్యూ అయితే చాలా అందంగా ఉంది. అక్కడి నుంచే ఈ శివుడి విగ్రహానికి ఒక ప్రత్యేకత ఉందండి. అదేంటి అంటే మనకు బయట నుంచి చూసినప్పుడు సిల్వర్ కోటింగ్ తెలుస్తూ ఉంది కదా, అదే సూర్యదశమి పడినప్పుడు ఆ విగ్రహం ఇంకా షైన్ అవుతుందంట. అది అసలు మనం చూడడానికి మన కళ్ళు సరిపో అంత అందంగా ఉంటుందంట. అసలు శివుడు కూడా చాలా అందంగా ఉన్నాడండి, చిన్ముద్ర రూపంలో ఉన్నాడు. స్థల పురాణం చూద్దామండి. రావణాసుడి తల్లి కైకసి ఎంతో భక్తితో శివుని పూజించేదంట. అయితే శివుడు కైలాసం వదిలి ఎక్కడ రాక్షస రాజానికి వెళ్ళిపోతాడని భయపడిన సముద్రుడు తన అలల తాకటితో ఆ లింగాన్ని కరిగించేశాడంట. కైకసి బాధను చూసిన రావణాసుడు ఆత్మలింగాన్ని తీసుకొని వస్తానని వాగ్దానం చేశాడంట. అందుకు తగ్గట్టుగానే రావణాసుడు మహోకఠోర దీక్షను ప్రారంభించాడు. కానీ ఎంతకీ శివుడు ప్రత్యక్షం కాకపోవడంతో ఆగ్రహించిన రావణాసుడు కైలాసాన్ని ఎత్తుకుపోవాలని ప్రయత్నించాడంట. అది గ్రహించిన బోలాశంకరుడు తన బొటని వేలుతో ఆ కోపాన్ని అణిచివేశాడంట. కానీ ఏమాత్రం వెనుతిరుగని రావణాసుడు ఆ మహాకఠోర దీక్షను కొనసాగించాడంట. అయితే శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో అని కోరుకోమనగా నారదుడి మాయలో ఉన్న రావణాసుడు పార్వతీదేవి కావాలని వరం కోరాడంట. పార్వతీదేవిని లంకకు తీసుకొని వెళ్తూ ఉండగా మార్గ మధ్యంలో ఆవిడ మహాకాళి రూపంలోకి మారిపోయిందంట. అప్పుడు నారదుడు ప్రత్యక్షమై పార్వతీదేవి పాతాళ లోకంలో ఉందని రెచ్చగొట్టి పంపాడంట. పాతాళ లోకంలోకి చేరుకున్న రావణాసుడు మాయాసుడు కూతురు మండోదరిని పార్వతీదేవిగా భ్రమించి వివాహమాడి లంకకు తీసుకెళ్తాడంట. కానీ ఆవిడ పార్వతీదేవి కాదు అని తెలుసుకున్న రావణాసుడు మళ్ళీ తిరిగి దీక్షను కొనసాగించాడంట. అయితే ఈసారి బోలాశంకరుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో అని కోరుకోగా ఆత్మలింగాన్ని కావాలని వరం కోరాడంట. అయితే ఒక నిబంధనతో ఆత్మలింగాన్ని ప్రసాదించాడంట, దాన్ని లంకకు చేరేంత వరకు ఎక్కడ కింద పెట్టకూడదు అన్న నిబంధన. అది తెలుసుకున్న వినాయకుడు ఒక బాల బ్రాహ్మణ రూపంలోకి మారి రావణాసుడిని అనుసరించాడంట. రావణాసుడు సంధ్యా సమయం అయిందని ఆ లింగాన్ని ఆ బాలుడి చేతికిచ్చి నేను సంధ్యావందనానికి వెళ్తున్నా అని చెప్తాడంట. అయితే ఆ బాలుడు నేను 3 సార్లు పిలుస్తాను, మీరు రాకపోతే ఈ లింగాన్ని ఇక్కడే పెట్టి వెళ్ళిపోతాను అని చెప్తాడంట. రావణాసుడు సంధ్యావందనం చేసుకుంటున్న సమయంలో వినాయకుడు ఏమాత్రం సమయం లేకుండా 3 మార్లు రావణుని పిలిచి అక్కడే పెట్టి వెళ్ళిపోతాడంట. అది చూసి ఆగ్రహించిన రావణాసుడు వినాయకుడు నెత్తిపైన ఒక ముట్టిక్కాయ ముట్టుతాడంట. అలాగే ఎంతో కోపంతో రగిలిపోయిన రావణాసుడు ఆ లింగాన్ని బయటికి లాగేగా లింగాన్ని భద్రపరిచిన పెట్టని విసిరివేయగా అది షడ్జేశ్వర లింగంగా వెలుస్తుంది. అలాగే ఆ మూత పడిన చోట గుణేశ్వర లింగంగా వెలుస్తుంది. అలాగే ఆ లింగాన్ని కప్పి ఉంచిన వస్త్రం విసిరివేయగా అది మురుడేశ్వర లింగంగా వెలుస్తుంది. అలాగే ఆ పెట్టెను కట్టిపెట్టిన దారాలను విసిరేయగా అది దారేశ్వర లింగంగా వెలుస్తుంది. అలాగే ఈ లింగాల మధ్య స్వామివారి ఆత్మలింగం గోకర్ణలోని మహాబలేశ్వర లింగంగా వెలుస్తుంది. సో చూసారు కదండి ఈ ఆలయ విశేషాలు, అలాగే స్థల పురాణం. మురుదేశ్వర్ అంటే మురుడు అంటే కన్నడ భాషలో వస్త్రం అని అర్థం అంట. అందుకే ఈ ప్లేస్కి మురుడేశ్వర్ అన్న పేరు వచ్చింది.
సో మీరందరూ ఈ ఆలయం కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి. చాలా అందంగా ఉంది, పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు. సో ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయాల్సిన ట్రిప్. మేము నెక్స్ట్ గోకర్ణ అవి వెళ్ళామండి, అవి నెక్స్ట్ వీడియోస్లో నేను మీకు పోస్ట్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.